యాదాద్రిలో దుకాణదారులు నిరాహార దీక్షకు దిగారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన షాపులు కోల్పోయిన తమకు షాపులు కట్టించివ్వాలని ధర్నా చేశారు. గతంలో కేసీఆర్ తమకు కొండపైనే షాపులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు తిరిగి కొండపైనే షాపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వర్తక సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం దగ్గర రిలే నిరాహార దీక్షలకు దిగారు. సీఎం కేసీఆర్ కు ఆఫీసర్లు తప్పుడు నివేదికలు పంపుతూ కొండపైన షాపులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కొండపైనే షాపులు ఇస్తామని ఆఫీసర్ల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాయరుగుట్టకు వచ్చి యాయరుగుట్టను దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తాం, మీరు దుకాణాలు తొలగించండి, మీకు మంచిగా కట్టించి మీరు మంచిగా ఉండేటట్టు చూస్తా అని చెప్పేసి ప్రగతి భవన్ పిలిపించి భోజనాలు ఏర్పాటు చేసి కూడా మాకు హామీ ఇచ్చినారు. ఆ కోరిక మేరకు దుకాణాలు అన్ని తొలగించడం జరిగింది. ఏదో 5-6 దుకాణాలతోటి 110 దుకాణదారులు అందరూ కూడా అవేటితోటి మేము జీవనోపాధి చేస్తూ ఉన్నాం. తర్వాత కరోనా వచ్చిన తర్వాత 110 షాపులు పోయి అంతా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడ్డాం. మేము నిర్మించి ఇస్తలేరని తెలిసిన తర్వాతనే ఈ రిలీ దీక్షలు స్టార్ట్ చేసినాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరగకపోతే మేము అందరం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిస్థితి ఉంది. గత 6 సంవత్సరాల క్రితం ప్రగతి భవన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు తప్పకుండా ఇస్తారనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ గత 2-3 నెలల నుంచి కొండపైన దుకాణాలు ఇవ్వడం లేదు. మీకు దుకాణాలే లేవనే మాట చెప్తున్నారు. అధికారులు మా యందు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి సీఎం గారిని కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాం. దయచేసి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి మేము ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించామో ఆ విషయాన్ని గమనించాలని చెప్పి మీరు తప్పకుండా మా జీవితాలకు తోడ్పడతారనే ఉద్దేశంతో నేను మా కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈ రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాను.